ఆదిలాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. రాంపూర్ సమీపంలోని హేమంత్ జిన్నింగ్ మిల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఫ్యాక్టరీలోని ఆయిల్ కేక్ అంటుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే అందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలోని కాటన్ తో పాటు ఆయిల్ కేక్ పూర్తిగా కాలిపోయిందని, దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్తున్నారు కంపెనీ నిర్వాహకులు. చెప్పేసి 4:30కి ఫైర్ అయినట్టు కాల్ వచ్చింది. వెంటనే మూడు బండ్లు టర్నౌట్ చేశాము. ఈ పక్క పక్కనే గోడౌన్లు ఉండటం వల్ల మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ నెక్స్ట్ గోడౌన్ మధ్యలో గోడ ఉండటం వల్ల మనకు ఈ యూతలున్న ఫైర్ తగిలిన దానికి 99% కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అది ఒకవేళ కనుక అటు సైడ్ గోడ ఒకవేళ కూలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. కూలిపోతే మాత్రం కొంచెం మనకు ఫైర్ ఫైటింగ్ కానీ కొంచెం ప్రాబ్లం ఉన్నది. వాటర్ సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ, కాకపోతే అయిపోతే కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనకు ట్యాంకర్లు తీసుకురామని చెప్పేసి కూడా వాళ్ళకు కొంచెం చెప్పడం జరిగింది. అదే జేసీబీ కూడా పిలిపిస్తున్నాము. జేసీబీతోని మనం తీసుకుంటూ ఫైర్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ నుంచి 2 ఫైర్ వెహికల్ ఇచ్చడం నుంచి ఫైర్ వెహికల్ మేమైతే ఆల్రెడీ కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎంత కాలింది అనేది మనం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేము. అది కాలింది కాటన్ సీడ్. ఈ కేక్ అనేది అంత తొందరగా కాల మన ఫైర్లో ఆరిపోదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పక్క గోడ ప్రమాదం ఎలా జరిగిందనేది ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పలేము. అది కంప్లీట్గా ఫైర్ అయింది.